పరాంజి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ హీరోగా కరియర్ను మొదలుపెట్టి తొలి ప్రయత్నంలోనే అబో యావరేజ్ రిజల్టే అందుకున్నారు. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర సినిమాలో నటించగా ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదైతే ఈ రెండు సినిమాలతో ప్రభాస్ కి నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాల తర్వాత ప్రభాస్ హీరోగా నటించి 2004 జనవరి 14 రిలీజ్ అయిన వర్షం హిట్టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటు ప్రభాస్ కి స్టార్ హీరో స్టేటస్ ని తెచ్చిపెట్టింది. వర్షం సినిమాలో ప్రభాస్ కి జోడీగా త్రిష నటించారు. అయితే 18 తర్వాత అదే తేదీకి ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ మూవీ విడుదలవుతుండడం గమనార్హం. పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వర్షం రాధే శ్యామ్ సినిమాలకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. వర్షం సినిమా డైరెక్టర్ శోభన్ కు రెండో సినిమా కాగా రాధాకృష్ణ కుమార్ కు రాధే శ్యామ్ కూడా రెండో మూవీ కావడం గమనార్హం. శోభన్ తొలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కాగా రాధాకృష్ణ కుమార్ తొలి సినిమా జిల్ కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. వర్షం రాధేశ్యామ్ మధ్య పోలికలుండడంతో వర్షం ఫలితాన్ని రాధేశ్యామ్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వర్షం సెంటిమెంట్ రాధేశ్యామ్ సినిమా విషయంలో నిజమవుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.